నమస్తే అండి, రాయపూడి ప్రసాద్ రావు గారు బాగున్నారా? బాగున్నా అన్న. నమస్తే అన్న. అన్న, ఈ కాల్ కేవలం కెరియర్ ఓరియంటెడ్గా ఇంటర్వ్యూ తీసుకున్నామని అందరికీ కాల్ చేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా అనేక మంది స్టూడెంట్స్ 10th క్లాస్ పాస్ అయ్యి, కొంతమంది ఫెయిల్ అయ్యి, జీవితంలో ఎటు వెళ్లకుండా ప్రాముఖ్యంగా నేను వెళ్ళిన ప్రాంతాల్లో అనేకమైన విద్యార్థులు, అదేవిధంగా ఒక నడికారు వచ్చిన వ్యక్తులు కూడా మేమేమి సాధించలేకపోయాము అనే ఒక థాట్ నాతోటి వాళ్ళు వ్యక్తి ఎక్స్ప్రెస్ చేశారు. ఆ టైంలో నేను అనుకున్నానమాట, లేదు, అనేకమైన రంగాలు ఉండే అనేకమైన, అసలు ఏది కూడా పని చేయకుండా ఉండటమే తప్పు, ఏదో ఒక పని చేయొచ్చు. సో దాంట్లో భాగంగా అనేకమైన రంగాల్లో ఉన్న మన రాయపూడి కుటుంబాల్లో ఉన్న వ్యక్తులను, మేధావుల్ని వాళ్ళందరినీ పరిచయం చేస్తూ వారు ఏ విధంగా వారి జీవితాల్లో రాణించారో ఆ విధంగా అది విన్న సబ్స్క్రైబర్స్ అయినా మన కుటుంబ సభ్యులైనా ఇన్స్పైర్ అయ్యి వారి జీవితాలు కూడా వారు ఆ విధంగా మార్చుకుంటారేమో, అదేవిధంగా ఆ ఫీల్డ్లో ఉన్న వ్యక్తులు ఎప్పుడైనా వస్తే వాళ్ళకి సహాయం చేయటానికైనా, వాళ్ళకి కెరియర్ ఓరియంటెడ్గా గైడెన్స్ ఇవ్వటానికి సహాయం చేస్తారని నా చిన్న ప్రయత్నంతో ఈ ఇంటర్వ్యూ కాల్స్ అనేది స్టార్ట్ చేశానన్న. దీంట్లో మొదటిగా నేను మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు తెలిసిన వరకు చెప్తాను, తర్వాత మీ నోటితోటి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని ఆశిస్తున్నామన్న. మీ పేరు రాయపూడి ప్రసాద్ రావు గారు, మీరు ఉంటుంది పిరంగిపురం గుంటూరు జిల్లాలో ఉంటున్నారు, అవునన్నా? అన్న, మీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీరు మీ యొక్క కుటుంబం గురించి, మీ చదువులు, ఈ కొంచెం మాకు వివరిస్తారన్నా? ఓకే, తప్పకుండా అమ్మా. అన్న అమ్మ, మా నాన్నగారి పేరు రాయపూడి చూశారు. ఓకే ఓకే. నాన్నగారు రైల్వేలో చేశారు, రైల్వే డిపార్ట్మెంట్లో చేశారు. మేము నలుగురు మనుషుల్లో ఉన్నాం, ఇద్దరు ఆడపిల్లలు. అందరినీ నాన్నగారు ఒక్కళ్ళే కష్టపడి చదివించారు. మాకు పొలం అంటే పెద్దగా ఏం తెలియదు. ఓకే. పొలం అంటే మాకు స్థలాలు కానీ పొలాలు కానీ ఏమి లేవు. ఓకే. డాడీ జాబ్ ఒక్కటే, కష్టపడి చదివించాడు. పెద్దన్నయ్య వచ్చేసి విలేకరి చేస్తుంటాడు జర్నలిస్ట్గా. ఓకే. రెండన్నయ్య వచ్చేసి పీజీ డ్రిల్ మాస్టర్ చేస్తున్నాడు. ఓకే. మూడు వచ్చేసి నేనున్నా, నేను డ్రిల్ మాస్టర్ని. ఓకే. ఆ డ్రిల్ మాస్టర్ ఉద్యోగం నుంచి ఎల్ఐసిలోకి వచ్చాను. శాస్త్ర చేస్తాను, ఇక్కడ వచ్చేసాను. నేను బిఏ బీపీడీ, నాది బిఏ బీపీడీ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. బీపీడీ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. ఫిల్ మాస్టర్ అవడానికి అది బీపీడీ చేస్తారు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మామూలుగా యూజీపీడీ చేస్తారు. అండర్ గ్రాడ్యుయేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అంటారు. అదన్నా నా క్వాలిఫికేషన్. నా క్వాలిఫికేషన్ టీచర్ చేయాల్సింది ఎల్ఐసి చేస్తున్నాను. దీంట్లో కూడా దేవుడు పోతే పర్లేదన్నా, ఇన్కమ్ సోర్సెస్ బాగానే ఉంటుంది. ఎన్ని ఇప్పుడు మీరు అన్నారు కదా, 10th క్లాస్ చదివి ఎవరన్నా ఉంటే ఎల్ఐసి ఏజెన్సీ కూడా తీసుకొని తన కెరీర్ బాగానే చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇంకోటి ఏంటంటే, ఎవరైనా 10th క్లాస్ మన వాళ్ళు ఉంటే ఇక్కడ జోసిల్ కంపెనీ కానీ, తులసి జీవిస్ కానీ ఇలాంటి వాటిలో కూడా పెట్టించవచ్చు, అన్న ఇబ్బంది లేదు. జాబ్లు కూడా చాలా ఉన్నాయి ఆ పిల్లలకు సంబంధించిన, ఇంటర్మీడియట్ చదివి అలా ఖాళీగా ఉండే, తర్వాత టెక్నికల్ గా ఏమైనా చదివిన వాళ్ళకి వాళ్ళకు ఉంటాయి మంచి మంచి. నేనైతే కొంతమంది నాకు తెలిసిన నా ఫీల్డ్ లో పోయినప్పుడు పేరెంట్స్ చెప్తే వాళ్ళని జాయిన్ చేస్తూ ఉంటాను. ఇబ్బంది లేదు. మన వాళ్ళు అయితే ఇంకా హ్యాపీ. రెండోది వచ్చేసి నా కుటుంబం వచ్చేసి నేను, నా భార్య ఉన్న, నాకిద్దరు పిల్లలు. పెద్ద బాబు వచ్చేసి సుదీప్ అన్న, రాయపూడి సుదీప్. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ జస్ట్ కంప్లీట్ అన్న, చెన్నైలో చదువుతున్నాడు. అంటే మధురై అవతల కళసరంగం యూనివర్సిటీ అని యూనివర్సిటీలో చదువుతున్నాడు, సిఎస్సి గ్రూప్. రెండో బాబు వచ్చేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అన్న, ఇప్పుడు రాశాడు ఎగ్జామ్స్ బైపిసి, ప్రజెంట్ నీట్ లో ఉన్నాడు కోచింగ్ లో విజయవాడ. అదన్నా నా నేను, నా మిస్సెస్ మిస్సెస్ వైఫ్ వైపు. తను కూడా జీఎన్ఎం నర్సింగ్ చేసింది కానీ హౌస్ వైఫ్ గానే ఉంటుంది. అవునన్నా. ఓకే. సో మీరు అంటే మీరు చేసిన డిగ్రీ ఏమన్నారు? బ్యాచిలర్ ఇన్ బిఏబిపిడి అన్న. బిఏబిపిడి కదా మీరు చేసింది? అంటే బిఏబిపిడి చేయాలంటే దానికి ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండిద్దా? ఏమో అన్న, బీపీడీ కంపల్సరీగా, కంపల్సరీ అన్న. అంటే ఇంటర్వ్యూ అంటే
ఈ రన్నింగ్ ఇవన్నీ ఉంటాయి అన్న, అథ్లెటిక్స్ అన్ని ఉంటాయి. వాటిలో క్వాలిఫై అయితేనే బీపీడీ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ముందు మీకు ఫిజికల్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఫిట్నెస్ కంపల్సరీ పెడతారు అన్న. దీనికి బీడీకి వచ్చేసేమో టెట్ అవన్నీ ఉంటాయి అన్న, అట్లా ఉండదు. కానీ బీపీడీకి అలా ఉండదు అన్న. ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ రాసిదే ఉండదు, అన్ని ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది. ఓన్లీ 100 meters రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్, షార్ట్ పుట్, ఈ గేమ్స్ నుంచి వీటికి మార్కులు వేస్తారు అంతే. ఓన్లీ దాని ద్వారానే పోవాలి, దాని ద్వారా సెలెక్ట్ అవుతాం. అంటే ఇది పర్టికులర్ టైమ్ లో అట్లా ఏమైనా న్యూస్ పేపర్ యాడ్ ఇస్తారా? న్యూస్ పేపర్ యాడ్ ఇస్తారు అన్న, బీపీడీకి న్యూస్ పేపర్ యాడ్ ఇస్తారు. న్యూస్ పేపర్ యాడ్ ఇస్తారు. ఏ టైమ్ లో ఉంటుంది అంటే, టెంటేటివ్ గా ఏ టైమ్ లో ఉంటాయి, ఏ నెల? అంటే ఈ ఏదైనా డిగ్రీ అయిపోతుంది చూడండి, డిగ్రీ అయిపోతాయి ఇప్పుడు. ఇప్పుడు బీడీ చేరుతుంటాడు, బీపీడీ చేరుతుంటాడు, ఎంఎల్ అంటే వాళ్ళు పీజీ చేరుతుంటారు కదా, ఈ టైమ్ లోనే వస్తుంటారు. ఈ టైమ్ లోనే పేపర్ లో అన్ని న్యూస్ పేపర్లు వేస్తారన్న. ఓకే ఓకే. ఓన్లీ అథ్లెటిక్స్ అన్న, ఓన్లీ గేమ్స్, ఒక వాలీబాల్ అని అట్లా ఏదన్నా గేమ్ కూడా ఆడిస్తారు. అంటే మిమ్మల్ని ఏమంటారు అక్కడ, ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనీస్ అంటారా, టీచర్స్ అంటారా? అన్న టీచర్స్ అంటారు, డ్రిల్ మాస్టర్ ఉద్యోగానికి సంబంధించిన. అంటే ఇప్పుడు బీఈడీ ట్రైనింగ్ ఎలా ఉంటుంది సేమ్ అక్కడ కూడా, ఓన్లీ ఇదే కిన్సియాలజీ, సోషియాలజీ ఎలా ఉంటాయి అంటే, దెబ్బలు తగిలినప్పుడు ఏం చేయాలి, పిల్లలకి ఎలా కట్టుకడతావు, ఎలా ఎలా ఉంటాయి అంటే, గేమ్స్ ఆడిస్తారు, గేమ్ ఎలా ఉండిద్ది, గేమ్స్ ఎలా ఆడించాలి పిల్లల్ని, పిల్లలకి ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు ఏం చేయాలి, ప్లస్ పిల్లలు ఒక ఆట ఆడారు వాళ్ళకి ఏం ఫీడింగ్ పెట్టాలి, ఏమేమి తినారు వాళ్ళకి. సపోజ్ ఒక వాలీబాల్ గేమ్ కి మనం వామప్ చేపించాం, ఆ వామప్ కి సంబంధించిన ఏం తినాలి వాళ్ళు, స్వీట్ ఎంత తినాలి, ప్లస్ చికెన్ ఎంత తినాలి, ఎన్ని గ్రామ్స్ తినాలి, ఈ ఐటమ్ ఏ ఐటమ్ ఎలా తింటే వాళ్ళు ఫిజికల్ గా ఫిట్నెస్ ఉంటారు అనే దాని గురించి ఉంటుంది అంతా. ఎక్సర్సైజ్ బట్టి, వాళ్ళు ఎక్సర్సైజ్ బట్టి ఉంటుంది. సో ఇవాళ యోగా దినాన్న మీరు మంచిగా ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ గురించి చెప్పారు. రియల్లీ హ్యాపీ యోగా డే కూడా. సో రియల్లీ గుడ్ అన్న, ఎందుకంటే ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో మీరు ఒక టీచర్గా ఉన్నందుకు సో వి రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. సో ఈ విధంగా అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ దానికి వెళ్ళే ముందుగా మరి ఎంత వెయిట్ ఉండాలి, ఎంత హైట్ ఉండాలి ఏమన్నా చెప్తారా అన్న? దానికి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కి హైట్ లో వెయిట్ లేదు అవసరం లేదు, ఎవరైనా పెట్టుకోవచ్చు అన్న. ఎవరైనా టీచర్ కదా, తను తనే వాలీబాల్ లేకపోతే బాస్కెట్ బాల్ ఆడుతున్నాడు అనుకున్నా, గేమ్ ఇండియాకు స్టేట్ కావాలంటే కంపల్సరీ ఎంత హైట్ ఉండాలి ఉండింది. ఓకే, ఆటలాడే వాళ్ళకు ఉండిద్ది అది, దీనికి ఉండదు అంటే కోచ్ కి అవసరం, కోచ్ కి అవసరం. అంటే ఇప్పుడు కోచ్ అవుతాడు కదా అతను, అంటే దీని ద్వారా కోచ్ కోచ్ గా మారుతారు. మరి అంతేకన్నా బీపీడీ అయిపోగానే మళ్ళీ కోచ్ ఇప్పుడు సపోజ్ నేను వాలీబాల్ కో లేకపోతే బాస్కెట్ బాల్ కో గేమ్ కి స్పెషల్ అయింది కావాలి, స్పెషల్ అయింది మళ్ళీ చదివి కోచ్ దానికి కోచ్ కి వెళ్ళిపోవచ్చు. అట్లా కోచింగ్ మళ్ళీ కోచ్లు అవుతారు అన్న, స్టేడియం లో కోచ్ ఉంటారు చూడండి. అవునవునవును, ఆ స్టేడియం కోచ్ కూడా కావచ్చు, అందరూ ఇది చేసిన తర్వాత చేయాలి అది. కోచ్ కి సపరేట్ ఇట్లా ఉండిద్ది అనమాట, ప్రతి కోచ్ కోచ్ అవ్వాలంటే ప్రతి దానికి ఒక స్పెషల్ థింగ్ అంటే పిహెచ్డి అంటారు కదా. అవునవును, సపోజ్ ఒక దానికి పిహెచ్డి చేస్తారు కదా పీజీ అయిపోయింది. అవును, సేమ్ అలాంటి బీపీడీ అయిపోయిన తర్వాత చేయాలి, ఎంపీడీ ఎంపీడీ పీజీ అంటారు. లేదా స్పెషల్ ఇంజనీర్స్ కోచ్ కి పోవాలనుకున్నప్పుడు కబడ్డీ దానికి సపరేట్ గా కోచ్ కోచ్ అవుతాడు. ఓ వండర్ఫుల్, స్పెషల్ కోచ్ కోచింగ్ అది. సో నైస్, సో నైస్ అన్న. ఇది ఎక్కడ ఉంటాయి కోర్సెస్, ఎక్కడ ఉంటాయి అన్న ఈ బీపీడీ? అన్న ఎక్కడ పడినా ఉంటాయి, మామూలుగా అంటే జెప్పి అంటే గవర్నమెంట్ కొన్ని ఉంటాయి, ప్రైవేట్ కొన్ని ఉంటాయి అన్న. మీరు ఎక్కడ చేశారన్న బీపీడీ? నేను కడప చేశానమ్మ. కడప ఏ కాలేజ్? కడప జిఎన్ కాలేజ్ అని. జిఎన్ కాలేజ్, ఓకే. అమ్మాయి వచ్చేసాము, రెండు అమ్మాయి గుండ్ర అమ్మాయి అమరావతి, మహారాష్ట్ర అమరావతిలో చేసేది. మహారాష్ట్ర అమరావతిలో, ఓకే ఓకే, మహారాష్ట్ర అమరావతి. ఓకే, ఇప్పుడు మన గుంటూరు జిల్లాలో ఏమైనా ఉన్నాయా? గుంటూరు జిల్లాలో కనుక్కుంటాను అండి, రెండు మూడు ఉన్నాయి కానీ ప్రైవేట్ అనుకుంటాను, గవర్నమెంట్ కాదు. గవర్నమెంట్ కా, ఓకే ఓకే. సో ఏమైనా ఉన్నాయి, మీ నంబర్ మేము ఎట్లా డిస్ప్లే చేస్తాము, ఒకవేళ ఎవరైనా శ్రోతలకి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు కొంచెం క్వేరీ చేయండి బ్రదర్. తప్పకుండా. దీంతో పాటుగా ఇంకోటి పర్సనల్ క్వశ్చన్, మీరు ఈ యొక్క దీంతో అంటే బీపీడీ ద్వారా ఎంత శాలరీ సంపాదించగలుగుతారు? అంటే అది మామూలుగా శాలరీ అంటే గవర్నమెంట్ స్కూల్లో చేసేది, గవర్నమెంట్ లో ఎంత వచ్చింది శాలరీ? స్టార్టింగ్ 36-38 ఉంటుంది అన్న.
స్టార్టింగ్ శాలరీ. బీపీ డిఎస్సీ వాళ్ళు ఎవరైనా డిఎస్సీ ద్వారా క్వాలిఫై అయితే 36-38,000 స్టార్ట్ అయింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, సో ప్రైవేట్ కాలేజీలో వచ్చి ఇంచుమించు 15-20,000 అట్లా ఉంటాయా? ప్రైవేట్ కాలేజ్ ప్రైవేట్ దాంట్లో కూడా తన టాలెంట్ అన్నది అది. అవర్స్ బేసిక్ చేసుకోవచ్చు అన్న, అవర్స్ బేసిక్ అన్న ఏం లేదు. ఒక టెస్ట్ తీసుకుంటే అన్న, టెస్ట్ వచ్చేసి ఒక బాబుకి నేర్పితే ఇయర్కి వచ్చి 3-4 lakhs ఇస్తారు ఒక బాబుకి. సూపర్. ఇయర్కి వచ్చేసి అంటే గుంటూరు టౌన్ లో నంబర్ ఆఫ్ మంది అన్న, అలాగా కలెక్టర్ పిల్లలు, ఎస్పీ పిల్లలు, అలాగా అలా ఒక గేమ్ ఏదన్నా మంచి స్పెషలైజేషన్ ఉంటే దాని మీద ఇన్కమ్ సోర్సెస్. నేను 4 schools చేసేవాడిని పర్ డేకి గుంటూరులో, మామూలు ప్రైవేట్ హాస్టల్లో చేస్తా. అక్కడ కలెక్టర్లు పిల్లలకు ఎవరో పిల్లలకు చెప్పేవాడిని ఎన్నిట్లు మళ్ళీ హౌస్ కెళ్ళి. వెరీ గుడ్. వాళ్ళు పిల్లగాడికి ఎంతనే ఇస్తారు నాకు తెలిసి. నాకు మీరు చెప్తున్నప్పుడు మా నాన్నగారి మీద కోపం వస్తుంది నాకు. ఎందుకంటే నాన్నకి నేనంటే నాకు క్రికెట్ అంటే, లేకపోతే ఈ రన్నింగ్ రేస్ అన్న ఇవన్నీ చిన్నప్పుడు చాలా ఇష్టం. అవి చదువుతున్నప్పుడు నాన్న ఓకే చేయటం మంచిదే, కానీ అది కాదు నీ కెరియర్, కెరియర్ ఇది చదువు, మెడిసిన్ చదువు, మెడిసిన్ చదువు అని ఇటువైపు పంపించారు. కానీ అంటే జస్ట్ ఫర్ ఎ జోక్ చెప్తున్నారు. చాలా మంది ఆటలాడి చెడిపోతారు అంటున్నారు, కానీ ఆటల ద్వారా ఒక కెరియర్ అయిద్ది అని చెప్పి మాకు ఇలా తెలియపరిచినందుకు రియల్లీ థ్యాంక్ యూ బ్రదర్. ఆటల్లో రాణించవచ్చు, లేదు ఆటలు అంత స్థాయికి వెళ్ళకపోయినా కనీసం కోచ్లుగా అయ్యి కెరియర్గా చేసుకొని దీంట్లో రాణించవచ్చు అని మాకు తెలియపరిచినందుకు థ్యాంక్స్ అన్న. మరి అట్లాగా మీరు ఇది చేస్తూ మరి మరి ఎల్ఐసిలో ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారన్న? అంటే ఒక వస్తాను కదన్నా, అప్పుడు 4 schools చేసేవన్నా గంటకింత తీసుకునేవాడిని. ఓకే, నా మ్యారేజ్ అయిన కొత్తలో అన్న అనుకోకుండా ఒకసారి వచ్చేసి ఏం చేశారంటే, ఎల్ఐసి తీసుకోండి సార్, మీరు ప్రజెంట్ చేసేది ప్రైవేట్ స్కూల్లే కదా, మీకు చాలా మంది డైరెక్టర్లు కలెక్టర్ల పిల్లలకు వాళ్ళకి వెళ్ళి చెప్తున్నారు కదా అని అతను వచ్చి కొద్దిగా బాగా ఇబ్బంది పెడితే అన్న, ఊరగా ఫార్మాలిటీకి తీసుకున్నా తన కోసం అని. అనుకోకుండా ఒక చిన్న గ్రూప్ తెలియదన్న, ఎస్టీస్ మా ఫిరంగపురంలో షేర్ బిజినెస్ చేస్తారు ఎక్కువ, వాళ్ళకి చదువు ఉండదన్న ఏడు ముద్దలండి. నేను జస్ట్ వాళ్ళకి వాళ్ళ దగ్గర పోయి టచ్ చేస్తే వాళ్ళు ఎల్ఐసీలు అంటే కట్టేశారు. అప్పుడు నా ఇన్కమ్ కొద్దిగా ఆ రోజుల్లో 2000 లోనే నా శాలరీ మొత్తం వచ్చి 10,000 వస్తే 4 schools చేసిన ఒక్క నెలకు వచ్చేసి అప్పుడు శాలరీ 30-50,000 వచ్చిందన్న ఎల్ఐసీలో. ఎల్ఐసీలో అందుకోసం అనుకోకుండా కెరీర్ ఏంటంటే ఇది వచ్చేసా. 1 year వరకు ఏంటంటే వాళ్ళే కట్టారు, 250 members కట్టారు 1 year లో, 250 కట్టారు. అప్పుడు ఇన్కమ్ సోర్సెస్ కొద్దిగా ఎక్కువ వచ్చింది, ఇది బాగుంది కదా అని చెప్పేసి అవన్నీ క్లోజ్ చేసుకుని ఇటు వచ్చేసాను. ఇక అనుకోకుండా అనుకోకుండా దేవుని అనుకోకుండా ఇలా స్థిరపడిపోయా ఎల్ఐసీలో. ఎల్ఐసీలో ఏంటన్నా మీ పోస్ట్ ఏంటి అన్న? ఎల్ఐసీలో ఏజెంట్ అంటే ఎప్పుడు ఏజెంట్ అన్న, ఏజెంట్ తప్ప ఇంకేం ఉండదు. అంటే మన ఎగ్జామ్ రాసి డివోకి పోతే డివోకి పోవచ్చు, డెవలప్మెంట్ ఆఫీసర్ గా, లేకపోతే ఆఫీస్ సైడ్ పోవచ్చు. కాకపోతే ఎల్ఐసీ ఏజెంట్ ఎప్పుడు కూడా ఉంటాడు, కాకపోతే ఎల్ఐసీ ఏజెంట్ లోనే క్లబ్ నెంబర్ లోనే ఇస్తారు. అంటే బ్రాంచ్ లెవెల్ లో బాగా చేసే వాళ్ళని బిఎం క్లబ్ నెంబర్ అంటారు అన్న, ఆ బ్రాంచ్ వారికి. అలానే మనకి గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాకి వచ్చేసి మచిలీపట్నం డివిజన్, ఈ 2 జిల్లాల్లో బాగా చేసే వాళ్ళని డివిజన్ ఆఫీసర్ డిఎం క్లబ్ నెంబర్ అంటారు అన్న. అట్లానే మామూలుగా మన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ 3 జిల్లాలు కలిపి జోనల్ ఆఫీస్ అంటారన్న. జోనల్ ఆఫీస్ 3 జిల్లాలు, 3 రాష్ట్రాలు కూడా ఒక జోన్ ఉండిద్ది. ఈ 3 రాష్ట్రాల్లో బాగా చేసేవాళ్ళు జోనల్ జడ్ఎం క్లబ్ నెంబర్ అంటారు. మన 32 రాష్ట్రాల్లో ఇండియా వైడ్ గా బాగా చేసేవాళ్ళని లాస్ట్ ఫైనల్ ఇండియా మొత్తం 32 రాష్ట్రాల్లో బాగా టాప్ ఎవరు చేస్తారు వాళ్ళని టీమ్ క్లబ్ నెంబర్ అంటారన్న. ఇప్పుడు క్లబ్ నెంబర్లను ఇచ్చి వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ ఇస్తారు ఎల్ఐసిలో. అంటే ఏ లోన్ కావాలన్నా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఫ్రీ అనమాట, అవన్నీ కార్ లోన్ కానీ హౌసింగ్ లోన్ కానీ బాగుంటాయి. ఇప్పుడు నేను ఇండియా వైడ్ ఉన్న వాళ్ళు సీఎం క్లబ్ నెంబర్లో ఇప్పుడు సీఎం క్లబ్ నెంబర్. సూపర్, కంగ్రాట్స్, అది వెరీ గుడ్, వెరీ గుడ్. అలా స్థాయికి పోయింది కాబట్టి ఇప్పుడు ఎల్ఐసిలో కంటిన్యూ చేస్తున్నా. అవునవును, ఆ స్థాయి లేదనుకోండి మన పిల్లల్ని ఇలా చదివించుకోలేము. ఇప్పుడు కారు గీరు అవన్నీ మెయింటైన్ చేయాలంటే కొద్దిగా ఇన్కమ్ సోర్సెస్ ఉంటేనే కదా. సో మిమ్మల్ని మీ ముందు ఒక ఇంకో ప్రశ్న పెడుతున్నాము. పర్లేదన్నా, మీరు ఈ 2 రంగాలు చెప్పారు ఇప్పుడు, ఒకటి ఫిజికల్ ఎడ్యుకేషన్, లేదా ఒక కోచ్ గా మారటం ఆ స్థాయి వేరు, ఎల్ఐసిలో ఈ విధంగా వెళ్ళటం అనేది ఇంకొకటి. ఈ 2 రెండిట్లో మీకు ఏది బెస్ట్ అనిపించింది? అంటే బెస్ట్ అంటే ఎల్ఐసి అనేది దేవుడి సేవ లాంటిది.
ఓకే ఫస్ట్ చాలా కష్టం ఉండేదండి. ఇప్పుడు సపోజ్ మీ దగ్గరికి వచ్చి నేను అడిగాను అనుకున్నా, మీ ఇంటికి వస్తాను కాబట్టి, మీ ఇంట్లో కూర్చున్నాను కాబట్టి, ఎవరింట్లో మనకు పోయినా మనం అలసే పోతాం అన్నా. ఫస్ట్ పాయింట్ వాల్యూ ఉండదు. ఓకే మనం అదే బ్యాంక్ దగ్గర పోయన్నా, బ్యాంక్ మేనేజర్ కూర్చుంటే అలా రెస్పెక్ట్ ఉంటాం. అందరూ రెస్పెక్ట్ వచ్చింది, కానీ సర్వీస్ చేసినా ఏ చేసినా వాళ్ళింటికి పోయి సార్ ఒక పాలు చేయండి మొట్టమొదటి అడుగుతాం కాబట్టి వాల్యూ ఉండదు అన్న. అంటే కొద్దిగా ఒకలా చూస్తారు, ఏదో తన అవసరం కోసం వచ్చారు అనుకుంటారు. అవును, ఎప్పుడు సాటిస్ఫాక్షన్ ఉండదు అన్న, తన కుటుంబంలో ఏమైనా జరిగిన వాళ్ళకి మనం డబ్బులు ఇచ్చినప్పుడు ఫస్ట్ గుర్తు ఎల్ఐసి అన్న, ఆ కుటుంబంలో ఎవరైనా జరగంగా ఎల్ఐసి కట్టారా అంటారు. నువ్వు ఎవరినైనా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఎవరినైనా చూసుకో, ఎవరు సొంత అన్నయ్యలు బంధువులు సొంత ఎవరు గుర్తురారు ఎల్ఐసి కట్టారా పర్లేదు, వీళ్ళు 50 లక్షలు వస్తున్నాయి, 1 కోటి వస్తున్నాయి, 25 లక్షలు వస్తున్నాయి, వాళ్ళ వాళ్ళ కుటుంబ పరిస్థితులు 20 లక్షలు వస్తాయి, 10 లక్షలు వస్తున్నాయి హ్యాపీ. రెండోదన్న మెచ్యూరిటీ వచ్చినప్పుడు, అంటే 20 ఇయర్స్ పెడతానన్న, సపోజ్ 30 ఇయర్స్ అతనికి, 50 ఇయర్స్ లో ఒక 10 లాక్స్ 15 లాక్స్ 20 లాక్స్ వచ్చింది. ఓకే వాళ్ళ కుటుంబానికి ఆ రోజు రాగల డబ్బులు రాగలు కూడా మొట్టమొదటి మనకి విలువ ఇస్తారు, తను బతకడానికి ఇబ్బంది లేకుండా ఉండింది. రెండోది వాళ్ళ పిల్లల మ్యారేజ్లకు దీనికి ఆ డబ్బులు ఉపయోగపడతాయి. మొట్టమొదటి కార్డు నాకు తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారన్న, వాళ్ళ సొంతలు గీయకుండా మొట్టమొదటి కార్డు నీకేస్తున్నానండి అని చెప్పిపోయిన వాళ్ళు నెంబర్ ఆఫ్ మంది ఉన్నారు. అప్పుడు సాటిస్ఫాక్షన్ అన్న, మొట్టమొదటిలోనే కొద్దిగా బాధ వేసింది అన్న, ఏడుపు ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళకి డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ మెచ్యూరిటప్పుడు కానీ, ఇలా వాళ్ళ కుటుంబానికి వాళ్ళ పిల్లల స్టడీస్ కానీ ఒక హౌస్ కట్టుకోవడానికి ఏమైనా ఉపయోగపడినప్పుడు మాత్రం, వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి వాళ్ళు కన్నీరు పెట్టుకుని మనకి ఇచ్చేటప్పుడు మాత్రం హృదయపూర్తి ఏమైనా సాటిస్ఫాక్షన్ ఉండిద్ది. అంటే మనం చేసే దాంట్లో ప్రతి దాంట్లో సాటిస్ఫాక్షన్ ఉండదు అన్న. అదే డ్రిల్ మాస్టర్ అంటే అది కూడా మామూలు విషయం కదా, ఎవరన్నా నా ఇండియా కార్డ్ ఇచ్చాం, నా పిల్లలు ఆల్మోస్ట్ అందరూ ఇండియా కార్డ్ అన్న, అది టెన్త్ క్లాస్ లోపలనే ఆడిచ్చా, చెస్ వాటికి పంపించా, వాలీబాల్ కాడికి, వాటి మీద ఇప్పుడు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు, బ్యాంకులో ఉద్యోగాలు, ఏదో మామూలు రైల్వేలో జాబులు, ఆర్మీకి పోయిన వాళ్ళు ఉంటారు, ఆఫీసర్లు అయిన వాళ్ళు. నేను స్కూల్స్ చేసినప్పుడు వాళ్ళు కానొచ్చి, సార్ మీరు ఆ రోజు మా స్కూల్కి వచ్చి మమ్మల్ని మాకు ఇలా నేరం పట్టేశారు, నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉద్యోగం చేస్తున్నప్పుడు శాలరీస్ వచ్చినాయి దేనికి దానికి అమ్మ. దీంట్లో అంటే మనం మనం ఎంచుకున్న దాన్ని బట్టి వృత్తి. అవునవును, ఈ వృత్తిని ఎంచుకున్నా దాంట్లో సాటిస్ఫాక్షన్ ఉంటేనే మనం మనం అవును కరెక్ట్. చాలా కష్టం ఉండేది అన్న, వాడిని తంటున్నాం డ్రిల్ మాస్టర్ గా, అవును కాలుతో కాలుతో అన్నా సరి చేయలేదని వాడికి అప్పుడు కోపమే అంతేగా, కానీ వాడు మంచి స్థాయికి వచ్చాకే. అవును అలానే ఇప్పుడు డబ్బులు కట్టేటప్పుడు ఎవరికైనా ఇబ్బంది అన్న, ఇప్పుడు సాధువులు ఇప్పుడు నీటి నిన్ను తీసుకెళ్ళాను ఉద్యోగంగా, ఒక వ్యక్తి దగ్గర పాలసీ కట్టేటప్పుడు ఏం చెప్తున్నావు పాలసీ కోసం వస్తున్నాడే అనుకుంటాడు. అవునవును, కానీ అది తర్వాత తన లైఫ్ లో ఇబ్బంది పడి కట్టినాం కాదు, ఇప్పుడు నెక్స్ట్ టైం లో తనకు వచ్చేటప్పుడు ఆ బ్యూటిఫుల్ ఫండ్ అనేది పెద్ద అమౌంట్ అనేది నేను నిజంగా దాచేమని కాదు అనుకుంటాడు. 20,000 కడతాను నేర్కి వచ్చేసి, 20 సంవత్సరాలు 20 వేలు 4 లక్షలు కట్టాడు, 10 లాక్స్ వస్తున్నాయి, ఆ 20 వేలు 20 వేలు ఉండవు సంవత్సరం మొత్తం మీద మనం కడితే ఉంటాయి తప్ప, కట్టపోతే ఏముండవు కుటుంబానికి అయిపోతే అంత వచ్చిన. ఎల్ఐసి ఏంటంటే మొట్టమొదటి మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పెడతాడు ఇంటికి పోయినా. ఇప్పుడు ప్రొఫెషనల్ ఒక చిన్న క్వశ్చన్ అన్న, పర్టికులర్లీ ఎల్ఐసికి సంబంధించి, చాలా మంది అంటే ఎల్ఐసి విషయం విన్నప్పుడు న్యూస్ లో విన్నట్టుగా గవర్నమెంట్ యొక్క సంస్థ అయిన ఎల్ఐసిని అమ్మేశారను, లేకపోతే దాని షేర్స్ ని ఇట్లా చేయటం అనేది జరిగిందని. మరి ఎల్ఐసిలో వర్క్ చేసిన అంటే జాబ్ ఓరియంటెడ్ గా అయినా లేకపోతే ఎల్ఐసిలో కట్టినా, మరి దీని వల్ల నష్టం ఏమైనా ఉందా అన్న? ఓన్లీ ఆర్బీఐ గ్యారంటీ అన్న, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాడు గ్యారంటీ. ఓకే ఇంకోటి ఏంటంటే, ఒకవేళ పొరపాటున ఎవరైనా చేశారనుకున్నా, అంటే మనం అందరూ చెప్పేదే లేదు, అది మనకు తెలియక వీళ్ళందరూ అనుకున్నారు, కానీ ఓన్లీ మనం ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు మనం ఇచ్చిన డబ్బులు ఏంటంటే వాళ్ళకి మనం ట్యాక్స్ కట్టాలి. అవును, ఆ ట్యాక్స్ ఎవరి ఇయర్ కట్టకుండా ఒకేసారి తీసేసుకుంటున్నాడు మోడీ అమౌంట్ అంతా. ఇప్పుడు భారతదేశంలో ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అనుకున్నా ఓన్లీ ఎల్ఐసి ఆఫ్ ఇండియానే సేవ్ చేసేది. నువ్వు ఎప్పుడు షేర్ మార్కెట్ పడిపోయినా ఓన్లీ ఎల్ఐసి ఆఫ్ ఇండియానే సేవ్ చేసేది భారతదేశాన్ని. ఈ భారతదేశంలో ఏదన్నా సెక్యూరిటీ ఉందంటే ఒక ఎల్ఐసినే. ఇప్పుడున్నది ఎల్ఐసి మాత్రమే, ఎల్ఐసి మాత్రమే అన్న. అన్ని లక్షల కోట్లు ఇంకెవరి దగ్గర ఎక్కడ అమౌంట్ ఎవరి దగ్గర ఉండదు కూడా, స్థిరాస్తులు స్థిరాస్తులు స్థిర అమౌంట్ ఉండిద్ది. ఇప్పటికిప్పుడు ఎల్ఐసి ఆదేశాన్న స్పాట్ క్యాష్ ఎవరు కావాలకి ఇంకా లక్షల కోట్లు మిగిలింది, లక్షల కోట్లు మిగిలేదు ఉన్న అమౌంట్లు.
ఎందుకంటే మనం ఎందుకు పోదంటే పోదు అంటాను కాదంటే బ్యాంకులు అన్న లోన్లు ఇస్తాయి మనం ఎలాంటి లోన్ రెండే రెండు లోన్లు అందించేది ఎల్ఐసి బాండ్ పెట్టుకొని నీకు 50% ఇస్తాం అంటే సపోజ్ ఒక వ్యక్తి 10 సంవత్సరాలు 10-50 ఒక 5 లక్షలు కట్టాడు 5 లక్షల్లో అతనికి 2-4 లక్షలు ఇస్తాం అతను బాండ్ పెట్టుకుని అతను క్లియర్ చేస్తే క్లియర్ చేస్తా తర్వాత వడ్డీ సహా మనకు మొత్తం కట్టలేకపోతే మొత్తం మనమే చేసుకుంటాం రెండో పాయింట్ హౌసింగ్ లోన్ ఒకటే ఇస్తాం హౌసింగ్ లోన్ అంటే డాక్యుమెంట్స్ మన దగ్గర ఉంటాయి కదా అయ్యి తప్ప వేరే లోన్లు పరిశ్రమలకు కానీ ఇంకోటి ఏమన్నా ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది గవర్నమెంట్ తీసేసుకుని ఇది రద్దు చేస్తుంది 1000 కోట్లు మిస్ అవుతున్నాయి అవి మన ప్రజాధనమే అప్పుడు లాస్ అవుతారు బ్యాంకులు అంతేగాని మనం లాస్ కావడానికి వీలేదు అసలు లోన్లు ఏమి కదా మనం వేరే లోన్లు ఏమి అసలు లోన్లు ఏమి అది ఎంతో సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా ఉంది ఎల్ఐసి అయితే ఒక్క ఎల్ఐసి అన్న ఎల్ఐసి లో వర్క్ చేసే వాళ్ళకి ఎవరికి కూడా ఏం డోకా లేదని అన్న సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కదా అందరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అందరికి శాలరీ సెంట్రల్ గవర్నమెంట్ శాలరీ ఓన్లీ 5 డేస్ అన్న వర్కింగ్ డేస్ అవునవును ఎవ్రీ సాటర్డే ఎవ్రీ సండే సెలవు 2 డేస్ వీక్లీ 2 డేస్ సెలవు ఓన్లీ ఫ్రైడే మండే టు ఫ్రైడే వర్కింగ్ డేస్ అందులో 10-4 అంటే 10-4 10-4 తర్వాత నువ్వు 5 కోట్లు తీసుకొచ్చి కడతన్నా కట్టించుకునే నాదురే ఉండడు అక్కడ వెళ్ళిపోతారు ఎంతో చక్కగా ఉంది బ్రదర్ చాలా బాగుంది ఎల్ఐసి అంటే చాలా అంటే ఎల్ఐసి ఏజెంట్ అంటే చిన్న చిన్న చూపు చూస్తా ఉంటారు ఇంటికి పోయి అడగాలంటే అడగడం అందరు రిలేటివ్స్ ఎందుకు అసలు పోనన్నా అవునవునులేండి బంధువులు అంటే అడగను ఎందుకంటే బంధువుల దగ్గర వాల్యూ పోయింది అని అవునవును బయట మనకు ముక్కు మొక్క తెలియని దగ్గర అయితే ఎట్లయినా పోయి ఎట్లన్నా పర్లేదు ఇబ్బంది లేదు అవునన్నా ఇంకోటి ఏంటంటే బంధువులు ఏంటంటే మా ఏది ఇది ఎల్ఐసి కోసం వస్తున్నాడు అనుకుంటారని కూడా ఇంకో బాధ కరెక్ట్ ఇటువంటి ఫేస్ చేశారు ఆల్రెడీ దాన్ని దాటి ఇప్పుడు మరి అలా మీ పోస్ట్ ఏమన్నారన్నా ఇప్పుడు చైర్మన్ క్లబ్ మెంబర్ గా మీరు మన దేశంలోనే మరి 4వ స్థానంలో ఉంది అంటే మీరు ఇట్స్ రియలీ వీఆర్ రియలీ టాప్ క్లబ్ మెంబర్ తప్ప ఇంకేది ఉండదు అన్న సూపర్ అదే హైయెస్ట్ సో నైస్ అన్న సో మీరు అంత గొప్ప స్థానాన్ని రాణించినందుకు ఒక రాయపుడి వాడిగా నేను చాలా గర్విస్తున్నాము మేమందరం కూడా ఇట్లాగే దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలి అని కోరుకుంటున్నాము దీంతో పాటుగా నాకు తెలిసి మీరు ఇంకొక చాలా అనేకమైన రంగాల్లో ఉన్నారని నాకు తెలిసింది ఇంకా వేరే రంగాల్లో ఈ దేంట్లో ఉన్నారన్నా మీరు దాంట్లో మామూలుగా ఉన్నామన్నా దళితుల కాన్సెప్ట్ ఉండేది దాంట్లో మన వాళ్ళకి హెల్పింగ్ గా ఉంటాము ఓకే సో జేబీ సంస్థ ఒకటి పెట్టాము అన్న మన స్టేట్ కి దాంట్లో ఒక నెంబర్ ఒక మెంబర్ మీరు మన వాళ్ళు కేసులు ఏదైనా ఎంఆర్ఆర్ అవసరం పనులు ఉంటే కొద్దిగా ఎమ్మెల్యేలు టచ్ లో ఉంటారు కదా మన అక్క శ్రీధర్ అక్క వాళ్ళందరూ బాగా అక్క వాళ్ళు కదా దగ్గర వాళ్ళు కదా అవునవును చిన్న చిన్న పనులు కావాలంటే ఏమైనా పనులు తీసి పెడతాం ఎవరు మన మేకతోటి సుచరిత గారు అక్కే కదా మన శరణ్ కాబట్టి సో అన్న రియల్లీ వెరీ గుడ్ అన్న సో మీ ద్వారా మేము మరి పిల్లలకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అన్న ఖచ్చితంగా ఎవరైనా కానీ జాబ్ చేయాలి నాకు ఏ జాబ్ అని పనులు అంటే వాళ్ళకి సూటబుల్ జాబ్ అన్న వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి ఏదైనా ఉంటే అవకాశం ఉంటే ఖచ్చితంగా చేస్తారు అన్న అంటే మా పక్కన జోసిలో ఉంటుంది అన్న బాగుండదు కంపెనీ అంటే అది ప్రైవేట్ కంపెనీ అయినా ఐఎస్ఐ కానీ పిఎఫ్ కానీ నెలల శాలరీస్ కానీ బాగుంటాయి పక్కన తులసి సీల్స్ ఉందన్న అట్ల కంపెనీ అంటారు అంటే తులసి సీల్స్ అంటే సీల్స్ కూడా తయారు చేస్తారులే అట్లాంటి కంపెనీస్ ఏమైనా ఉంటే పెట్టద్దు అది ఏమైనా బీటెక్ అది ఖాళీ ఉన్నా నాకు సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువ కడతారండి ఎల్ఐసీలు అంటే ఇప్పుడు విట్టు అమృత అలాంటి అతను ఇంటర్వ్యూ చేసి జాబుల్లో తీసుకుని ఉంటారు వాళ్ళు పిల్లలు మన పిల్లలే వాళ్ళకి ఒక్కొక్కరు 50 లక్షలు ఒక్కొక్కరు ఉన్నాయి శాలరీస్ ఇయర్లీ ఇన్కమ్ వాళ్ళకి ఒక్కొక్కరికి వాళ్ళు నాకు బాగా టచ్ లో ఉంటారు ఈ మధ్య ఇద్దరు ముగ్గురిని పెట్టించాను నా సాఫ్ట్వేర్ లో అంటే బీటెక్ చదివి ఖాళీగా ఉండి ఏదో ఎంట్రికల్ సివిల్ చదివి ఖాళీగా ఉండే వాళ్ళకి కూడా ఎక్కడ చదివించాలి ఏ కోర్స్ చదివితే పైతాన్ చదవాలా లేకపోతే ఇంకోటి చదివితే ఏ జాబ్ వచ్చింది అనేది వాళ్ళతో మాట్లాడించి వాళ్ళ ద్వారా పెట్టిస్తున్నా అన్న అవకాశాన్ని బట్టి మన పిల్లలు ఎవరైనా ఉంటే అలాగా ఖాళీ ఉంటే సపోజ్ మారుతి షోరూమ్ ఉందన్న మన వాళ్ళు ఎవరైనా మెకానికల్ చేసి ఖాళీ ఉంటే అక్కడ పోయి పెట్టించడం అంటే శాలరీస్ పెద్దగా స్టార్టింగ్ లో మహీంద్ర అట్లా అట్లాంటి వాటిలో
అంటే నాకు వాళ్ళు ఎల్ఐసీలు కడతారు కొంతమంది అక్కడ ఉన్న ఆఫీస్. అవునవును. దాని ద్వారా పని చేసుకోవటమే. పరిచయాలు ఉంటాయి ఖచ్చితంగా. పరిచయాలు ఉంటాయి కాబట్టి ఈ మనీ ట్రాన్సాక్షన్ తో కొద్దిగా డీప్ ఉండి ట్రాన్సాక్షన్. అవునవును. అప్పుడు వాళ్ళ దగ్గర పోయి అన్న మా వాళ్ళు కొంచెం చూడండి చిన్న చదివి ఉన్నాడు పిల్లగాదంటే వాళ్ళు ఏదో ఒకటి పెట్టేస్తారు. అవునన్న. అలా అలా చేయగలం అన్న. ఎవరన్నా మన పిల్లలు ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చూసినట్టు క్వార్టర్స్ కూడా ఉంటాయి అన్న. ఓకే వెరీ గుడ్. క్వార్టర్స్ సర్టిఫికెట్ కూడా ఇస్తారు. దానికి 10th క్వాలిఫికేషన్ సరిపోయిందా? మినిమం 10th అన్నాయి. 10th అయితే మినిమం 10th ఉంటే చాలు. 10th మినిమం ఉండాలి. ఓకే ఓకే. సో నిజంగా అన్న నేను ఎప్పుడైతే పెరంగిపురం వచ్చానో ఒక రోజు వచ్చినప్పుడు రాయపుడి వారిని వెతుకుతున్నప్పుడు నాకు రాయపుడి వారి గురించి చాలా మంచి సాక్ష్యాన్ని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. సో దాంతోపాటుగా సేవా దృక్పథంతో వాళ్ళు పనిచేస్తున్న విధానాన్ని చేసి తెలుసుకున్నప్పుడు నేను ఎంతగానో ఒక రాయపుడి వాడిగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అసలుకి అటువంటి మంచి హృదయం కలిగి మీరు అనేక మందికి ఈ విధంగా జాబ్స్ విషయంలోనూ వారి యొక్క ట్రబుల్స్లో వాళ్ళ ప్రాబ్లమ్స్లో కూడా సహాయం చేస్తున్నందుకు రియల్లీ ఒక రాయపుడి వారి పక్షాన నేను మీకు అభినందిస్తున్నాను. మీరు చేస్తున్న పనుల్లో ఇంకా ముందుకు వెళ్ళాలని, దేవుడు మీకు తోడై ఉంటాడని, ఉండాలని ఉంటాడని. సో అదేవిధంగా మీ యొక్క సహాయాలు ఖచ్చితంగా మన కుటుంబాలకు ఉండయని, ఈ యొక్క సమయాన్ని, విలువైన సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు రియల్లీ థ్యాంక్స్ అన్న. థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ.